ప్రార్థన పన్నది. అయితే మొట్టమొదటిగా చాలా యుగాల కిందట, అదే చాలా దశాబ్దాల కిందట, ఇక్కడ మనకి ద్రాక్షారామంలో దక్ష ప్రజాపతి ఒక యజ్ఞయాగాన్ని చేస్తున్న సమయంలో అక్కడికి ఆ యజ్ఞయాగం చేస్తున్నారని చెప్పి ఈ పార్వతీదేవి తెలుసుకుని ఎలాగైనా నాన్నగారు చేస్తున్న ఆ యజ్ఞయాగానికి మనం వెళ్ళాలని చెప్పి పార్వతీదేవి అడుగుని ఆ యాగానికి వెళ్ళింది. అయితే స్వామివారు ఈ దక్ష ప్రజాపతి ఏమనుకున్నారంటే, నువ్వు నేను పిలవలేదు కదా, నువ్వు ఇక్కడ దేనికి ఎలా వచ్చో ఎందుకు వచ్చో అని చెప్పని అందరి ముందు ఈ ఉన్న అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళందరి ముందు అమ్మవారిని అవమానించగా, అప్పుడు అమ్మవారు ఆ అవమానం తట్టుకోలేక దక్ష ప్రజాపతి ఇస్తున్న యజ్ఞంలోకి ఆహుతురాలు అయిపోయింది, అంటే సమర్పణ ఆవిడ ఆవిడ సమర్పణ చేసుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న శివుడు ఏం చేశాడంటే, ఈ దేవకోట పర్వతం అంటారండి దీన్ని, ఇప్పుడు ఇది శివుడు వెళ్ళకుండా వెలిసిన ముందు కూడా దేవకోట పర్వతం అంటారు. ఈ పర్వతం మీదకి శివుడు వచ్చి తాండవం చేస్తాడట. అయితే ఉగ్రంగా పార్వతీదేవి ఇలా ఆహుతురాలు అయిపోయింది దక్ష ప్రజాపతి అని చెప్పి తాండవం చేసి ఆ ఉగ్రంలో ఏం చేశాడంటే దక్ష ప్రజాపతి యొక్క శిరస్సుని ఖండించేశాడు. ఖండించేసి ఇక్కడికి వచ్చి ఆ యొక్క ఉగ్రాన్ని, ఆయన ఉన్న ఉగ్రాన్ని చూపిస్తూ నాట్యం చేస్తున్న సమయంలో అగస్త్య మహర్షి వచ్చి ఆయన ఆలింగనం చేసుకుని, స్వామిని ఇలాగా నాట్యం చేసి వీళ్ళందరినీ ఆ ప్రజలందరినీ కూడా వీరత్వంతో నువ్వు దర్శనం ఇవ్వద్దు, అందరినీ కూడా సుభిక్షంగా చూడాలి, చల్లని చూపుతో చూడాలని చెప్పి అగస్త్య మహర్షిని చెప్పగానే, అయితే ఆయన ఎంతో ఉగ్రంగా ఉండి ఆ కోపాన్ని అంతా ఎవరమైనా చూపించాలి తెలియక ఆయన చేతిలో ఉన్న త్రిశూలం, ఆ త్రిశూలం పేరు ఆయుధం అన్నమాట, దాన్ని ఆయన ఉన్న ప్లేస్లోనే కిందకి భూమిలోకి అధపాదానికి తొక్కేసాడమ్మా. అయితే ఆయన ఎక్కడైతే ఆ ఆయుధాన్ని తొక్కేశారో ఆ ఉన్న చోటే ఆ స్వామివారు వెలిసారమ్మా. అగస్తేశ్వర స్వామివారు ఆయన్ని పౌగిలించుకున్న ఆనవాళ్ళు, తర్వాత ఆయన్ని జటాజూటాన్ని ముడివేసిన ఆనవాళ్ళు కూడా మనకు లోపల దేవాలయంలో దర్శనం చేసుకున్నట్లయితే ఆయనకు పైన జటాజూటం, స్వామివారిని ఇలా ఆలింగనం చేసుకున్నప్పుడు స్వామివారి అగస్తేశ్వర స్వామివారి చేతులు ఆనవాళ్ళు ఉంటాయి. మీరు చూసినట్లయితే దేవానికి వెళ్ళిన వాళ్ళు చూసినట్లయితే కనుక ఆలింగనం చేసుకున్న ఆనవాళ్ళు ఉంటాయి. అయితే ఆ రోజు నుంచి కూడా స్వామివారు ఇక్కడ వీరభద్రుడు అంటే వీరత్వం కాబట్టి వీరలోంచి భద్ర, ఆ భద్రాన్ని తీసి అమ్మవారు భద్రకాళి కింద ఇక్కడ వెలిసింది. అక్కడి నుంచి వీరేశ్వరుడు అంటే ఈశ్వర రూపం వీరభద్రుడు కాబట్టి ఆ వీరేశ్వరుడు ఇక్కడ వెలిచాడనమాట. భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి అని చెప్పి ఇక్కడ ఆయన వెలిసింపడ్డాడు. అయితే ఈ శివాలయాలు ఎక్కడైతే ఉంటాయో శివాలయాలు ఉన్న చోట ప్రతి చోట కూడా విష్ణువాలయం అంటే ఆ ఊరికి సంబంధించి విష్ణు ఆ శివుడికి ఆ ఊరికి క్షేత్రపాలకుడి కింద విష్ణువాలయాలు ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి శివుడు వెలిసినట్టుగానే ఆ పక్క సైడు విష్ణువాలయంలో భావనారాయణ స్వామి వారు వెలిసారు. రాములు వారు, ఆంజనేయ స్వామి, సఫలవారాయణ సఫలవారి సమేతంగా ఆ పక్కన వెలిసి ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ ప్రపంచం మొత్తం అంతగా సుభిక్షంగా ఉండేలాగా వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా మనకి ఆశీస్సులు ఇస్తుంటారు. వాళ్ళ చలన చూపులు మన మీద ఎప్పుడు పడుతూ ఉంటాయి. చాలా బాగా చెప్పారు.